कांग्रेस गवर्नमेंट वस्ते इदे जिल्ला चेंदिन बट्टी विक्रमार्क कांग्रेस जातीय नायकुडु राहुल गांधी पीसीसी अध्यक्षुडु अंदरू माट्लाडुता उन्नारु मा गवर्नमेंट वस्ते दीनि तीसी बंगाल खातं लेस्तामनि चेप्ता उन्नारु धरणिनी सरे संतोषं वाळ्ळु वच्चेयलेदु सच्चेयलेदु कानी वस्ते वेस्तारु अनुकुंदां वेस्ते एं जरुगुतदि మీరు ఒకసారి ఆలోచన చేయాల ఇయాల మేము రైతు బంద్ చేస్తా ఉన్నాం గతంలో ప్రభుత్వంలో ఒక రూపాయి శాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ఎన్ని దరఖాస్తులు పెట్టేది ఎంతమంది పైరేవకారులు దలారీలు ఉండేది ఈరోజు అట్లా లేదు ధరణి పుణ్యమాని మేము అక్కడ హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతా ఉన్నాయి మీరు మెసేజ్ చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు వచ్చి చేరుతా ఉన్నాయి అదే విధంగా ఇవన్న చనిపోయట్లే వస్తా ఉన్నాయి అదే విధంగా ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదే విధంగా బ్యాంక్ లోకి వస్తా ఉన్నాయి మరి రేపు బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఏ మాత్రం సానుభూతి లేని పార్టీ ధరణి తీసేస్తామని మాట్లాడుతున్నారు ధరణి తీసేసినట్లయితే మరి డబ్బులుట్లా వస్తాయి రైతు బంధు వాళ్ళు సమాధానం చెప్తలేరు నేను అడిగితే అంటే మల్ల ఎంఆర్ఓ ఆఫీస్ మల్ల పహాని నకళ్ళు మల్ల పైరేవకారులు దలారీలు అడుగుతారు మీకు ఎంత ఉన్నదండి నాకు 10 ఎకరాలు ఉంది ఎంత వస్తా సంవత్సరానికి మీకు 100000 తే నాకు 40000 అంటాడు మళ్ళ మొదటికే పోతది మళ్ళ దలారిల చేతికి పోతది మళ్ళ దరఖాస్తులు పెట్టడం ఆఫీసుల చుట్టు తిరగడం ఇదంతా కూడా జరుగుతది పారదర్శకంగా ఒక రూపాయి పొల్లుబోకుండా మేము ఎంత డబ్బేస్తే అంత డబ్బు ఇయాల నేరుగా మీ ఖాతాలో జమై మీ అవసరాలకు ఉపయోగపడతా ఉంది మీరు ఎరువులు కొనుకోవచ్చు విత్తనాలు కొనుకోవచ్చు పురుగుల మందులు కొనుకోవచ్చు ట్రాక్టర్ కిరాయిలకు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకుంటారని పారదర్శకంగా మేము ఈ పద్ధతి తెచ్చినాం దీన్ని మార్చేస్తామంటే మరి ఏం జరుగుతుంది తర్వాత అందుకే నేను కోరింది ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి ఏ పార్టీ ఆలోచన సరళి ఏంది అనేది మీరు చూడాలి అది చూడకుండా బ్లైండ్గా ఓటేస్తే చాలా కష్టమవుతుంది అందువల్ల నేను మళ్ళొక్కసారి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించి పార్టీల వైఖరి మీద మీ ఓటు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను